నమస్కారం అండి, వెల్కమ్ టు ఓపెన్ టాక్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైన దగ్గర నుంచి కూడా వైసీపీలో అంతర్గత విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. అసలు నోటిఫికేషన్ విడుదలకు ముందే చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి అనేది తెలుస్తూనే ఉంది. ముఖ్యంగా ఫస్ట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత జరిగినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా చాలామందికి కంటగింపుగా ఉన్నాయి. వైసీపీలోనే ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో వైసీపీ విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో ఈ వైసీపీ రెబల్స్ పోరు తీవ్ర స్థాయిలో ఉంది. అనుకున్నటువంటి వాళ్ళని నించోబెట్టకపోవడం, మద్దతు ఇవ్వకపోవడం, వాళ్ళు చెప్పినటువంటి వాళ్లే సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించడం, దీంతో చాలా తీవ్రమైన విభేదాలు ఉన్నాయి. అలాగే ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలు ప్రశ్నించినందుకే పార్టీ నుంచి నన్ను బహిష్కరించారు అంటూ కోవూరు సీనియర్ నేత మాటూరు శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే సొంత పార్టీ వారికి వేధింపులు తప్పడం లేదు అంటూ మొదటి నుంచి పార్టీలో ఉన్నామని, ఎన్నికల్లో వైసీపీకి పోటీగా పోటీ చేస్తామని ఇప్పుడు శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. మొన్న మధ్యన అనుకున్నాం ఈ ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి అక్కడ ఏం చేశారు, ప్రభుత్వాలు అక్రమాలు జరిగాయి, అలాగే నాకు ఎక్కువ అమౌంట్ పడింది అని చెప్పినటువంటి రైతును కూడా బేడీలు వేసి అరెస్ట్ చేశారు, దాంట్లో ఎన్ని కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయి, ఏంటి నెల్లూరు జిల్లాలోనే ఇదంతా ఎందుకు వస్తుంది, ముఖ్యంగా మంత్రులు సన్నబియ్యమని ఇంకోటని ప్రకటనలు చేసినప్పటి నుంచి కూడా అక్కడే ప్రధానంగా వస్తుంది. అలాగే నెల్లూరుకు సంబంధించినటువంటి మంత్రి గారు కూడా గతంలో, ఎమ్మెల్యే గారు కూడా గతంలో ఆరోపణలు చేయడం జరిగింది, ప్రోటోకాల్స్ పాటించట్లేదు అని చెప్పి. సో ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రగడ కూడా మొదలైంది. చాలామంది రెబల్ వైసీపీ రెబల్గానే పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. దానికి నాయకత్వం సీనియర్ నేత మాటూరు శ్రీనివాసులు రెడ్డి వహిస్తున్నారు అనేది అక్కడ స్పష్టమవుతుంది.